కూర్చున్నావే, కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పద. కళ్ళు తిరిగి పడిపోయిందా, ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు ఇట్లా చెప్తారు. అవును, వీడేడే వాష్రూమ్ కెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్ లేమా, ఏవేందమ్మా? సార్ అబ్బాయి ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా, నాన్న ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవిట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కలేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా, ఈ హడావిడ అంతా చూశాడనుకో అపశకుండా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదో మేనేజ్ చేసాను. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి, పదండి. వస్తాం సార్. హలో, చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది, ఎక్కెక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటబెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజా? చిచ్చే, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మనే అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మారిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నమ్మాయి దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండో అదే చేత్తో మాకోటి, అందులో ఎండ పెట్టిన అల్లం ఒక్కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు, తీసుకోబట్టే కదండి. అమ్మని అమ్మ పుట్టడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14. మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేదవకు అంటే అని అడిగాను. రింగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి, తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు. బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికిరా నాన్న? చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి? 6:20 ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏం కంగారు పడకు. హలో ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశారండి, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. థాంక్ గాడ్, మై మైండ్ వెంట్ డౌన్. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట, దాంతో వాళ్ళు మా నాన్నకి తగినచ్చేశారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడదు పార్పి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్? హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆయుష్ ఎస్, వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెన్డ్, వర్క్ మీద ఫోకస్ చే, అంతా సెట్ అయిపోతుంది. జీవితం కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టే ఫోను. ఏదవ సోది, ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. ఆ దీనికి తక్కువ లేదు.
థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్లో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా, నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ సాలిపేట యరాజుగాడు లైన్ లోకి వస్తాడేమో. నా ఆఖరిగా చర్చ్ ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చ్ ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను. అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, బోకర్గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా ఉంటే చాలు. సాంబారు పెట్టినంత వీజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి పద వస్తున్నా, దీనికి రెడీగా ఉంటావు. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను, ఏం చెప్పు. ఆంటీ, అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది, నేను తన రూమ్మేట్ సాక్స్ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిలడానికి అటు ఇటు అయినా. అవి అయ్య బాబాయ్, రామరామా. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి ఇంత తొందరగా ఒక మెట్టు ఎక్కగలిగావు. పిల్లలు జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. హే, వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీమ్ వస్తుంది, సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీమ్తో నువ్వే అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ అట్ 11 o'clock ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్. సీ యూ, బాయ్ బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. Nice, Gautam. So guys, Gautam, yeah, meet Anu. Anu is the team leader. Gautam. Anu. Tanu meeku ee merger time anta pan chestundi. So, mee iddari coordination perfect ga unte, I think this merger will be very successful. భార్గవి, గౌతమ్. గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, నేను ఆల్రెడీ కర్చీఫ్ వేసేసా, సో హీస్ మైన్. నువ్వేం హోప్స్ పెట్టుకోకు. ఓకే, ఏ అది కాదు, తను మీ అందరికీ ముందే తెలుసా. ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ.
ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికి ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? అను, గౌతమ్ అంటూ సీవ్ ఇన్ హిస్ క్యాబిన్. All project status in a single report. Can you do? Okay. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను. చాలా పద్ధతైన సంబంధం రా, అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. అది ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి, నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలో అప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసిన ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు. అను, అను, డోంట్ బి టెన్స్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నే మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని, షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ వస్తాను రా, దుబాయ్. సరే బ్రో. హాయ్ నాన్న. తల్లి, అమ్మేం చేస్తుంది? ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా, ఆవిడ కాల్ జారిందని ఎవరో చెప్పారట. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్కి వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్లేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దు నుంచి గీతాదేవి ఫోన్లోను, మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతమ్ రెండిటికి సరిపోయేవాడు. నువ్వెలా
ఎలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా.